Hi friends, Dr. B. R. Ambedkar, Open University ke swagatam. So friends, manaku varshala valla exams evaithe postpone avadam jarigindo. So daniki sambandhinchinatundi revised timetable aithe malli okkasari aithe manaku university aithe ivvadam jarigindi. Daniki sambandhinchinatundi coursela vivaralu ade vidhanga poorthi timetable anedi okkasari manam chuddam. So ikkada chudandi manaku revised timetable ani chaala spashtanga ivvadam jarigindi. Annual exams August 2023. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు ఇక్కడ కోర్సు ఎంబీఏ థర్డ్ ఇయర్ థియరీ ఎగ్జామ్స్ సో 16 తారీఖు నుండి మనకు 21 వరకు అయితే పూర్తవడం జరుగుతుంది. సో అదేవిధంగా వైవా సంబంధించినటువంటి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే తర్వాత అనౌన్స్ చేస్తామని కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన మనకు సెంటర్ అయితే చెప్పడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ బిఎల్ఐసి ఓల్డ్ బ్యాచ్ సంబంధించి ఓల్డ్ 16 తారీఖు 23 వరకు అయితే ఎగ్జామ్స్ జరగనున్నాయి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బిఎల్ఐసి. సో అదేవిధంగా నెక్స్ట్ పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ సంబంధించి 16 నుండి 22 తారీఖు వరకు అయితే జరగనున్నాయి. సో అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ ఫైనాన్స్ 16 నుండి 21 వరకు, పీజీ డిప్లొమా ఇన్ రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు 16 నుండి 20 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. సో పీజీ డిప్లొమా ఇన్ ఉమెన్స్ స్టడీస్ 16 తారీఖు నుండి 20 తారీఖు వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ 16 తారీఖు నుండి 20 తారీఖు వరకు, పీజీ డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 16 నుండి 19 తారీఖు వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ 16 నుండి 18 తారీఖు వరకు ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. అదేవిధంగా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎన్జిఓ మేనేజ్మెంట్ 16 నుండి 18 తారీఖు వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇన్ లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సంబంధించి 16 తారీఖు నుండి 18 తారీఖు వరకు, పీజీ డిప్లొమా ఇన్ కల్చర్ హెరిటేజ్ టూరిజం 16 నుండి 20 తారీఖు వరకు కూడా ఎగ్జామ్స్ జరగనున్నాయి. అదేవిధంగా సర్టిఫికేట్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ 16 తారీఖు నుండి 19 తారీఖు వరకు అయితే ఎగ్జామ్స్ జరగనున్నట్టయితే మనకు పూర్తి రివైజ్ టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. మిత్రులు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరింత సమాచారం కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి. మిమ్మల్ని ఓరేది ఒకటి లైక్ చేయడం వల్ల మిగిలిన మిత్రులకు కూడా ఈ తొందరగా ఇన్ఫర్మేషన్ అనేది చేరడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.